చూసారా గ్లాస్ కరెంటు పోయి మీద ఉండమంది మా మామ వండుతుంటే అది సీనియ పెద్దది గ్లాస్ అనమాట పగిలిపోయింది. నేను దగ్గరే ఉన్నాను, నాకు తగలలేదు, దేవుడు నాకు తగలలేవలేదు, ఏ అప్పయం రాలేదు, వంట చేసేవాళ్ళు గ్యాసులు కాడ కరెంటు పొయ్యిలు కాడ జాగ్రత్త సరేనా. నిజంగా దేవుడు గొప్ప మేలు చేశాడు నాకు ఇవాళ. నిజంగా ఇక్కడ ఉన్నామంటే పిల్లలకి అందరికీ ఫ్యామిలీకి దూరంగా ఉన్నామంటే ఏ అప్పయం రాకుండా కష్టపడకుండా ఆయన కృప మనుషులకంటే దేవుని కృప మనకి చాలా తోడుగా ఉండబట్టే ఇక్కడ మనం పనిచేస్తున్నాం. చాలా భయపడ్డాను అనమాట, బాధ అనిపించింది. కానీ అసలు ఆ గ్లాసులో ఏ ముక్క నాకు తగిలిన చాలా దగ్గరగా ఉండి ఇలాగ ఒక కో చికెన్ అందిట్లో పెట్టాను అనమాట. కరెంటు పోయాను అనమాట, పొగిలిపోయింది గ్లాసు పెద్దది సీనియ కరెంట్లో పెట్టి సీనియ కోడి ముక్కలతో పాటు పొగిలిపోయి కిందకి పొగిలిపోయి కిందకు వచ్చేసింది. నాకు తగలలేదు. దేవుడు ఎంత గొప్ప దేవుడు వేసేసారా, నా కోసం ప్రార్థన చేయండి అందరన్నా. సరేనా ఫ్రెండ్స్, ప్రార్థన చేయండి నా గురించి అన్న అందరూ ఏ అపాయం రాకుండా. సరేనా ఫ్రెండ్స్, చాలా బాధ అనిపించింది నాకు. దేవుడు నాకు ఏ అపాయం రాకుండా ఎలాంటి కష్టమైన పని చేసేస్తాను, కానీ దేవుడు నాకు ఏ అపాయం రాకుండా కాపాడుతున్నాడు. ఇప్పుడు కూడా నాయన నాకు తోడుగా ఉండి ఇంతలా కాపాడుతున్నాడు. సరేనా, అందరూ కూడా ప్రార్థన చేసుకోండి, అందరూ జాగ్రత్తగా చేయండి, కిచెన్లో పనిచేసే వాళ్ళందరూ. సరేనా, మన కోసం మన ఫ్యామిలీ ఎదురు చూస్తారు. ఓకేనా, ఇదే కోడి వచ్చిపోసండి పట్టుకెళ్ళి పేర్లే అందరూ వాళ్ళ కొడుకులు కోడళ్ళు అందరికీ పెట్టేసాను. సరేనా, కిచెన్లో పనిచేసే వాళ్ళందరూ జాగ్రత్త. నాకు ఏదైనా ఆపద వచ్చినాక నాకు ఎవరు లేరు ఫ్రెండ్స్, నాకు ఎవరు లేరు, ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీ లేరు, ఎవరు లేరు, నాకు నేనే, నా దేవుడే నాకు సహాయం. సరేనా, నా కోసం ప్రార్థన చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వాళ్ళు చాలా ప్రమాదం నుంచి దేవుడు నన్ను తప్పించాడు. చాలా బాధ అనిపించింది, నాకు ఏ దెబ్బ తగలలేదు, ఒక్క పెంకి కూడా నాకు తగలకుండా దేవుడు నన్ను కాపాడాడు. నా కోసం ప్రార్థన చేయండి. పొయ్యిల కాడ గ్యాసుల కాడ పనిచేసే వాళ్ళు, కిచెన్లో పనిచేసే వాళ్ళు జాగ్రత్త. ఓకేనా ఫ్రెండ్స్, దేవుడికి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ గాడ్. ఓకే.